ముద్రగడ వైసీపీ ఎంట్రీతో పవన్ చంద్రబాబులకు చెక్. ముద్రగడ వైసీపీ ఎంట్రీతో అక్కడ లెక్కలు మారతాయా? కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా గోదావరి జిల్లా రాజకీయం కీలకంగా మారుతోంది. ఈ ప్రాంతంలో జనసేన ప్రభావం బలంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముద్రగడను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జనవరి 2వ తేదీన ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ముద్రగడకు 2 ఆఫర్లు ముందున్నాయి. ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. 2014లో టీడీపీ కాపులను బీసీలో చేర్చే అంశంపైన హామీ ఇచ్చింది. ముద్రగడ ఇదే డిమాండ్తో చాలా కాలం ఉద్యమం చేశారు. చంద్రబాబు హయాంలో ముద్రగడ ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు కాపులను బీసీలో చేర్చే అంశంపైన మంజునాథ కమిషన్ నియమించారు. కానీ ఆ కమిటీ నివేదిక తరువాత నిర్ణయాలు విమర్శలకు కారణమయ్యాయి. తర్వాత కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల నిర్ణయంలో భాగంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం కాపులకు 5% కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ తర్వాత కాలంలో అమలు కాలేదు. ఇక ఇప్పుడు కాపు వర్గం జనసేనకు మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరడం ద్వారా కాపు వర్గం మద్దతు పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో కాపు వర్గం ఉంది. ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు ద్వారా కాపు వర్గంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వాదన ఉంది. ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే కాపు వర్గం ఏ మేర వైసీపీ వైపు మళ్లుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. అయితే జగన్ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాలో కొత్త సమీకరణాలను అమలు చేస్తున్నారు, సిట్టింగులను మార్చేస్తున్నారు. ఇక ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరితే 2 ఆఫర్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో నేరుగా ముద్రగడ పోటీ చేస్తే, కాకినాడ లోక్సభ లేదా ఆయన కుమారుడు పోటీ చేస్తే పెద్దాపురం అసెంబ్లీ సీటు ఇవ్వాలనే చర్చ పార్టీ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన తోట వాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తారని తెలుస్తున్న నేపథ్యంలో పెద్దాపురం సీటులో వైసీపీ అభ్యర్థిగా చల్లారావుకు అవకాశం దక్కనుంది. మరోపక్క కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగాగీతను రాబోయే ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముద్రగడ పోటీ చేస్తారా, కుమారుడిని రంగంలోకి దింపుతారా అనే నిర్ణయానికి అనుగుణంగా సీటుపైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరడం ద్వారా గోదావరి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.